హలో టు టు వెల్కమ్ అండ్ డైలీ జూన్ సిక్స్టీ జూన్స్ బ్యాంక్ నిఫ్టీ లో ఎలాంటి చేంజెస్ వచ్చాయి సపోర్ట్ పాయింట్స్ ఏంటి రెసిస్టెంట్ పాయింట్స్ ఏంటి అండ్ నెక్స్ట్ మార్కెట్ డే అంటే సెవెంటీన్త్ జూన్ ఫ్రైడే రోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఎలా పర్ఫామ్ చేయొచ్చు అనే ప్రిడిక్టెడ్ మార్కెట్ తో పాటు ఎవరైతే ఆప్షన్స్ లో ట్రేడ్ చేస్తారో ఆప్షన్ రేట్కి సంబంధించిన ఆప్షన్ కాల్స్ అలాగే ఏ స్ట్రాటజీస్ యూజ్ చేయడం వల్ల మంచి ప్రాఫిట్స్ తీసుకోవచ్చు అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో కానీ మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ కానీ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో టాపిక్ స్టార్ట్ చేస్తే టూ డేస్ గ్యాప్ తర్వాత మార్కెట్ మళ్ళీ హెవీగా ఫాలో అయింది ఈ రోజు ఓన్లీ నిఫ్టీ లోనే త్రీ థర్టీ వన్ పాయింట్స్ ఫాలో అయింది అలాగే బ్యాంక్ నిఫ్టీ లో సెవెన్ ట్వంటీ వన్ పాయింట్స్ ఫాల్ అయింది నిఫ్టీ లో టూ పాయింట్ వన్ వన్ పర్సెంటేజ్ అలాగే బ్యాంక్ నిఫ్టీ లో టూ పాయింట్ వన్ సెవెన్ టూ డేస్ బ్యాక్ మార్కెట్ లో వచ్చిన హెవీ ఫాల్ తర్వాత ఈ టూ డేస్ మార్కెట్ సైడ్ వైజ్ డైరెక్షన్ తీసుకుంది అండ్ సైడ్ వైజ్ డైరెక్షన్ తర్వాత ఈ రోజు మార్కెట్ ఫాల్ అనేది మళ్ళీ కంటిన్యూ అయింది అయితే ఈ ఛానల్లో పెట్టే అనాలిసిస్ ని మీరు డైలీ కానీ ఫాలో అవుతూ ఉంటే మార్కెట్ లో ఈ రోజు జరిగిన ఫాల్ కి రీజన్ తెలుసుంటుంది సో ప్రీవియస్ వీడియోస్ అన్నిట్లో నేను చెప్తూనే ఉన్నాను మార్కెట్ హెవీ ఫాల్ కి రెడీగా ఉంది సో ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కొంత టైం వరకు వెయిట్ చేసి ఉండండి అండ్ ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి ఉన్న వాళ్ళు ఐదర్ మీరు మార్కెట్ రివర్సల్ కోసం వెయిట్ చేయండి లేదా మీ హోల్డింగ్స్ ని ఇప్పుడే ఎగ్జిట్ అయ్యి మళ్ళీ మార్కెట్ రివర్స్ అయిన తర్వాత మీరు ఇన్వెస్ట్ చేసుకోండి అని చెప్పాను అయితే ఈ రోజు వచ్చిన నిఫ్టీలో చేంజ్ ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే నిఫ్టీలో నిన్న ఒక సపోర్ట్ పాయింట్ అలాగే ఒక రెసిస్టెంట్ పాయింట్ ని పాయింట్అవుట్ చేసి చూపించాను అయితే ఈ రెసిస్టెంట్ పాయింట్ కి అప్ సైడ్ లో మార్కెట్ ఓపెన్ అయింది అంటే కొంత గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయింది వన్ పర్సంటేజ్ పాజిటివ్ డైరెక్షన్ లో ఈ రోజు మార్కెట్ ఓపెన్ అయింది అండ్ అక్కడ నుండి మార్కెట్ లోయర్ లోస్ క్రియేట్ చేస్తూ కంటిన్యూస్ ఫాల్ ని ఈ రోజు క్రియేట్ చేసింది సో ఇదొక షార్ట్ ఛానల్ ని క్రియేట్ చేసింది డౌన్వర్డ్ డైరెక్షన్ లో అండ్ ఎండ్ ఆఫ్ ద మార్కెట్ వరకు కూడా అదే ఛానల్లో మార్కెట్ కంటిన్యూ అయింది ఒక్క చోట కూడా మార్కెట్ ఈ రెసిస్టెన్స్ ని బ్రేక్ చేయడం కానీ లేదా మార్కెట్ రివర్సల్ కానీ జరగలేదు సో ఓవరాల్ గా మార్కెట్లో ఈ రోజు ఓన్లీ నిఫ్టీలో మాత్రమే మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ డిఫరెన్స్ కనిపించింది అంటే మ్యాక్సిమం పాయింట్ నుండి మినిమం పాయింట్ వరకు అండ్ బ్యాంక్ నిఫ్టీలో మోర్ దెన్ థౌజండ్ పాయింట్స్ చేంజ్ కనిపించింది అయితే నిర్ణటి లో బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో నేను చెప్పిన పాయింట్ని ఒక్కసారి రీకాల్ చేస్తాను ఏంటి అంటే మార్కెట్ ఈ పాయింట్ నుండి ఫాలో అయిన తర్వాత మార్కెట్ కానీ సపోర్ట్ తీసుకోదలుచుకుంటే ఈ పాయింట్ ని టచ్ చేసి వెంటనే మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్ళాలి బట్ మార్కెట్ ఇదే పాయింట్ దగ్గర మల్టిపుల్ టైమ్స్ ఈ సపోర్ట్ ని టెస్ట్ చేస్తుంది అంటే మార్కెట్ ఎనీ టైమ్ ఈ సపోర్ట్ బ్రేక్ అయ్యి నెగిటివ్ డైరెక్షన్ లో వెళ్ళడానికి రెడీగా ఉంది అని అర్థం అయితే అది డేస్ అయినా పట్టొచ్చు వీక్స్ అయినా పట్టొచ్చు డెఫినెట్లీ మార్కెట్ అయితే ఈ సపోర్ట్ లైన్ ని క్రాస్ చేసింది అంటే చాలా పెద్ద మూమెంట్ నెగిటివ్ డైరెక్షన్ లో ఉండడానికి ఛాన్స్ ఉంది అని చెప్పాను సో ఎగ్జాక్ట్ గా ఏదైతే చెప్పానో అదే జరిగింది మార్కెట్ ఈ రోజు ఓపెనింగ్ అనేది గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయినా మార్కెట్ కంటిన్యూస్ ఫాల్ తోటి నెగిటివ్ డైరెక్షన్ ని క్రియేట్ చేసింది అండ్ ఈ రోజు ఈ సపోర్ట్ పాయింట్ అనేది బ్రేక్ అయింది అండ్ ఈ సపోర్ట్ పాయింట్ దగ్గర మార్కెట్ చాలా రోజుల నుండి హాల్ట్ అవ్వడం మనం అబ్జర్వ్ చేయొచ్చు ప్రీవియస్ గా దీనికంటే ముందున్న ఈ సపోర్ట్ పాయింట్ దగ్గర మార్కెట్ చాలా రోజులు హాల్ట్ అయినప్పటికీ ఇక్కడ ఉన్న ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయ్యి పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్ళి ఇక్కడ నేను డ్రా చేసిన ఆర్క్ ఏదైతే ఉందో ఈ ఆర్క్ ప్యాటర్న్ లో మార్కెట్ నెగిటివ్ డైరెక్షన్ లో వచ్చింది అండ్ సేమ్ ఇదే సపోర్ట్ పాయింట్ ని టూ డేస్ బ్యాక్ క్రాస్ చేసింది అండ్ నెక్స్ట్ ఉన్న ఈ సపోర్ట్ పాయింట్ ని క్రాస్ చేయడానికి మార్కెట్ టూ డేస్ నుండి హాల్ట్ అవుతుంది అండ్ ఈ రోజు ఈ సపోర్ట్ కూడా బ్రేక్ అయింది నెక్స్ట్ మార్కెట్ లో ఉన్న స్ట్రాంగ్ సపోర్ట్ ఏంటో అనేది చూపించే ముందు రేపటి మార్కెట్ లో ఎలాంటి మూమెంట్ ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాం సో మార్కెట్ ఇంకా నెగిటివ్ డైరెక్షన్ అయితే కంటిన్యూ చేస్తూనే ఉంది సో ఈ రోజు హెవీగా ఫాల్ జరగడం వల్ల రేపు చిన్న రిట్రేస్మెంట్ ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే చిన్న గ్యాప్ అప్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ పాయింట్ నుండి మార్కెట్ ఒకవేళ పాజిటివ్ డైరెక్షన్ వెళ్లినా దీన్ని రెసిస్టెన్స్ లా తీసుకుని నెగిటివ్ డైరెక్షన్ లో మళ్ళీ ఫాల్ ని కంటిన్యూ చేస్తుంది ఒకవేళ మార్కెట్ గానీ ఈ పాయింట్ నుండి లోయర్ డైరెక్షన్ లో ఓపెన్ అయింది అంటే అంటే మళ్ళీ ఇదే ఛానల్లో మూమెంట్ స్టార్ట్ అయింది అంటే రేపు ఖచ్చితంగా ఈ రెసిస్టెన్స్ అయితే బ్రేక్ అవుతుంది అంటే ఈ రోజు జరిగినంత హెవీ ఫాల్ రేపు ఉండకపోవచ్చు మోస్ట్లీ వన్ టు వన్ పాయింట్ ఫైవ్ నెగిటివ్ డైరెక్షన్ లో ఉండొచ్చు ఈ టూ టైప్స్ ఆఫ్ మార్కెట్ పాసిబిలిటీస్ ఉన్నాయి అంటే ఏదో చిన్న పాజిటివిటీ తోటి మార్కెట్ ఎండ్ అవ్వచ్చు లేదా వన్ టు వన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ నెగిటివ్ డైరెక్షన్ లో ఉండడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇది నిఫ్టీ రేపటి అనాలిసిస్ కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఒకసారి మూవింగ్ యావరేజెస్ ఆన్ చేస్తే ఈ రోజు మార్కెట్ ఏ పాయింట్ నుండి అయితే ఓపెన్ అయిందో ఆ పాయింట్ దగ్గర హండ్రెడ్ ఈఎంఏ ఉంది అంటే ఫిఫ్టీన్ మినిట్స్ చార్ట్ ఓపెన్ చేస్తే అక్కడ హండ్రెడ్ ఈఎంఏ ఉంది సో దాన్ని రెసిస్టెన్స్ లా తీసుకొని కంప్లీట్ నెగిటివ్ డైరెక్షన్ లో మార్కెట్ మూవ్మెంట్ అనేది జరిగింది అయితే రేపు మార్కెట్ ఒకవేళ పాజిటివ్ డైరెక్షన్ వచ్చిన హండ్రెడ్ ఈఎంఏ మళ్ళీ రెసిస్టెన్స్ లా బిహేవ్ చేస్తుంది సో రిట్రేస్మెంట్ క్రియేట్ అయిన సినారియో లో ఈ హండ్రెడ్ ఈఎంఏ ని టచ్ చేసి నెగిటివ్ డైరెక్షన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇది నిఫ్టీ కి సంబంధించిన అనాలసిస్ అండ్ రేపటి ప్రిడిక్టెడ్ మార్కెట్ అయితే వన్ డే చార్ట్ ఒకసారి ఓపెన్ చేస్తే నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ ఎక్కడ ఉందనేది అనేది మనకు తెలుస్తుంది అంటే మార్కెట్ ఫాల్ అనేది కంటిన్యూ అవుతుంది ఏదైతే మనం ప్రిడిక్ట్ చేసామో ఎగ్జాక్ట్ గా జరుగుతుంది అయితే ఈ మార్కెట్ ఫాల్ అనేది ఇంకా ఎంత వరకు కంటిన్యూ అవ్వచ్చు అనేది ప్రీవియస్ వీడియోస్ లో చెప్పాను బట్ ఎవరైతే ఈ వీడియోస్ ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళకు అర్థం కావడం కోసం మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను సో ప్రజెంట్ మార్కెట్ అనేది చాలా రోజుల నుండి ఈ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అలాగే ఈ స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్ ని టెస్ట్ చేస్తూ ఒక ఛానల్ ని క్రియేట్ చేసి ఇందులో మూవ్ అవుతుంది సో ఇందులో మనకి లోయర్ హైస్ అలాగే లోయర్ లోస్ అనేవి క్రియేట్ అవుతున్నాయి సో ఈ స్వింగ్ లో మార్కెట్ ఎప్పుడైతే ఈ రెసిస్టెంట్ పాయింట్ నుండి రివర్సల్ డైరెక్షన్ స్టార్ట్ చేసిందో ఈ పాయింట్ నుండి నేను చెప్తూనే ఉన్నాను ఎవ్రీ డే డైలీ అనాలిసిస్ లో నేను చెప్తూనే ఉన్నాను ఏంటి అంటే మార్కెట్ ఖచ్చితంగా నెక్స్ట్ మళ్ళీ ఈ సపోర్ట్ పాయింట్ వరకు వచ్చేంత వరకు మార్కెట్ లో పాజిటివిటీ అనేది ఉండదు మార్కెట్ ఈ సపోర్ట్ పాయింట్ ని టచ్ చేసిన తర్వాతే పాజిటివ్ డైరెక్షన్ అనేది క్రియేట్ అవుతుంది అని చెప్పాను అలాగే ఈ రెసిస్టెంట్ పాయింట్ ఏదైతే ఉందో దీన్ని బ్రేక్ చేసిన తర్వాతే మార్కెట్ మళ్ళీ హిస్టరీ హయ్యెస్ట్ పాయింట్ ని టచ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పాను అంటే ఖచ్చితంగా మార్కెట్ అనేది ఏ న్యూస్ ఉన్నా కానీ న్యూస్ లేకపోయినా కానీ ట్రెండ్ లైన్స్ ని బేస్ చేసుకొని సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ కి రెస్పెక్ట్ ఇస్తూ మూవ్ అవ్వాల్సి ఉంటుంది సో ఖచ్చితంగా మార్కెట్ ఇక్కడ స్వింగ్ తీసుకున్న తర్వాత ఈ పాయింట్ వరకు వచ్చి సపోర్ట్ తీసుకున్న తర్వాతే మార్కెట్ అనేది పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్తుంది అన్నట్లుగా చెప్పాను అయితే మార్కెట్ యాక్చువల్ గా ఈ పాయింట్ నుండి డైరెక్ట్ గా వచ్చి ఈ సపోర్ట్ ని టచ్ చేసి ఉంటే అరౌండ్ ఈ ఏరియాలో అంటే ఫిఫ్టీన్ టూ ఫిఫ్టీ సెవెన్ ఈ ఏరియాలో మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ స్టార్ట్ చేసి ఉండేది బట్ మార్కెట్ లో ఉన్న ఈ ప్రీవియస్ సపోర్ట్ పాయింట్ దగ్గర ఒక చిన్న రిట్రేస్మెంట్ అనేది క్రియేట్ అయింది సో ఈ రిట్రేస్మెంట్ కంప్లీట్ అయ్యి మళ్ళీ నెగిటివ్ డైరెక్షన్ వరకు రావడానికి కొంత టైం పట్టింది సో ఈ గ్యాప్ వల్ల మార్కెట్ ఇంకొంత ఎక్కువ పార్ట్ నెగిటివ్ డైరెక్షన్ లో వెళ్లాల్సి ఉంటుంది సో ఆ పాయింట్ ఎక్కడుందనేది చూస్తే ప్రెసెంట్ ఉన్న మార్కెట్ పొజిషన్ నుండి ఎగ్జాక్ట్ గా ఇదే ఫాల్ గానీ కంటిన్యూ అయితే ఫోర్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది సో ఫోర్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ వరకు వెళ్ళిన తర్వాత ఇక్కడ సపోర్ట్ తీసుకొని మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ అనేది స్టార్ట్ చేస్తుంది సో ప్రజెంట్ నిఫ్టీ పొజిషన్ ఫిఫ్టీన్ థౌసండ్ త్రీ సిక్స్టీ దగ్గర ఉంది సో ఫోర్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అంటే ఇంకా ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ వరకు మార్కెట్ ఫాల్ కంటిన్యూ అవడానికి ఛాన్స్ ఉంది ఈ ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ ఫాల్ జరిగిన తర్వాత మార్కెట్ లో పాజిటివిటీ అనేది స్టార్ట్ అవుతుంది సో ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో ప్రెసెంట్ ఇన్వెస్ట్ చేయకండి మార్కెట్ ఇంకా పడిపోవడానికి ఛాన్స్ ఉంది ఈ ఫాల్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీరు ఇన్వెస్ట్ చేయడం బెటర్ సో ఇది నిఫ్టీ కి సంబంధించిన అనాలిసిస్ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూస్తే బ్యాంక్ నిఫ్టీ లో కూడా సేమ్ సిచ్యువేషన్ సో ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ లో ఉన్న సపోర్ట్ పాయింట్ ఏంటి అనేది చూసి ఆ తర్వాత బ్యాంక్ నిఫ్టీ లో ఈ రోజు ఏం జరిగింది అలాగే రేపటి ఎక్స్పెక్టెడ్ మార్కెట్ గురించి చూద్దాం సో నిఫ్టీ లో ఎలా అయితే లోయర్ లోస్ అలాగే లోయర్ హైస్ క్రియేట్ అవుతున్నాయో బ్యాంక్ నిఫ్టీ లో కూడా అలానే క్రియేట్ అవుతున్నాయి సో ఇది ఆ స్వింగ్స్ అండ్ ఇది ఆ ఛానల్ ఇది రెసిస్టెన్స్ అండ్ ఇది సపోర్ట్ సో ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మధ్య మార్కెట్ మూమెంట్ అనేది యాక్చువల్ గా ఇలా వచ్చి ఈ పాయింట్ ని టచ్ చేసి మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్లాల్సి ఉంటుంది అంటే అరౌండ్ థర్టీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఈ పాయింట్ వరకు వచ్చి పాజిటివ్ డైరెక్షన్ తీసుకోవాల్సి ఉంది బట్ మార్కెట్ లో చిన్న రిట్రేస్మెంట్ అనేది క్రియేట్ అయ్యి ఈ రిట్రేస్మెంట్ కంప్లీట్ అయ్యి మళ్ళీ నెగిటివ్ డైరెక్షన్ లో వచ్చేటప్పటికి మార్కెట్ చాలా వరకు ఫార్వర్డ్ డైరెక్షన్ లో వచ్చింది సో ప్రెసెంట్ ఈ పాయింట్ అనేది అరౌండ్ ట్వంటీ నైన్ చేంజ్ వరకు వెళ్లాల్సి ఉంటుంది సో ఈ పాయింట్ వరకు వెళ్లిన తర్వాతే మార్కెట్ లో పాజిటివ్ డైరెక్షన్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది అండ్ డెఫినెట్లీ మార్కెట్ ఆ పాయింట్ వరకు వెళ్ళాకే బేరిష్ డైరెక్షన్ కంప్లీట్ అవుతుంది అండ్ సేమ్ నిఫ్టీ లో ఎలా అయితే ఉందో సిచ్యువేషన్ ఇక్కడున్న ఈ రెసిస్టెంట్ లైన్ ని మార్కెట్ క్రాస్ చేసిన తర్వాతే ఈ బ్యాంక్ నిఫ్టీ హిస్టరీ హైయెస్ట్ పాయింట్ ని టచ్ చేయడానికి ఛాన్స్ ఉంది సో ప్రజెంట్ అయితే ఈ మార్కెట్ లో ఈ స్వింగ్స్ అనేవి ఇంకా ఎంతవరకు కంటిన్యూ అవుతాయి అనేది చెప్పలేము బట్ ఈ స్వింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత పాజిటివ్ డైరెక్షన్ వెళ్తుంది ఈ పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్లేటప్పుడు ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయితే మార్కెట్ హిస్టరీ క్రియేట్ అవుతుంది ఒకవేళ మళ్ళీ మార్కెట్ కానీ స్వింగ్ క్రియేట్ అయితే మళ్ళీ లోయర్ లోని క్రియేట్ చేయడానికే ఛాన్స్ ఉంటుంది సో ఇది బ్యాంక్ నిఫ్టీ కి సంబంధించిన ప్రిడిక్టెడ్ మార్కెట్ అయితే రేపటి మార్కెట్ లో అంటే ఫ్రైడే మార్కెట్ లో బ్యాంక్ నిఫ్టీ ఎలా పర్ఫామ్ చేయొచ్చు అనేది ఫిఫ్టీన్ మినిట్స్ చార్ట్ ఓపెన్ చేసి చూపిస్తాను సో ఈ రోజు మార్కెట్ ఒక ఛానల్ ని క్రియేట్ చేసింది షార్ట్ ఫాల్ తోటి ఈ ఛానల్ అనేది క్రియేట్ అయింది సో ఇందులోనే లోయర్ లోస్ అలాగే లోయర్ హైస్ క్రియేట్ అవుతూ ఉన్నాయి మార్కెట్ ఎండ్ అయ్యేంత వరకు కూడా బ్యాంక్ నిఫ్టీ ఇదే ఛానల్ లో ఉంది సో రేపటి మార్కెట్ అనేది మోస్ట్ ఆఫ్ ద కేసెస్ చిన్న రిట్రెస్మెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ ఆ రిట్రేస్మెంట్ లో ఈ ఫిఫ్టీఎంఏ ని రెసిస్టెన్స్ లా తీసుకొని నెగిటివ్ డైరెక్షన్ లో రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఒకవేళ మార్కెట్ కానీ రేపు గ్యాప్ డౌన్ లేదా సైడ్ వైజ్ ఓపెన్ అయితే ఇదే మార్కెట్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది అంటే రేపు కూడా మార్కెట్ నెగిటివ్ డైరెక్షన్ లోనే కంటిన్యూ అవుతుంది సో ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్ అయితే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఆప్షన్ ట్రేడ్ చేసే వాళ్ళకి ఏ ఆప్షన్ కాల్స్ తీసుకోవాలి అలాగే ఎలాంటి స్ట్రాటజీస్ యూస్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం సో ఇది నిఫ్టీకి సంబంధించిన ఆప్షన్ చైన్ అయితే నిన్నటి వీడియోలో నేను ఆల్రెడీ చెప్పాను మార్కెట్ లో ఖచ్చితంగా నెగిటివ్ మూమెంట్ అనేది ఉంటుంది ఆ సపోర్ట్ పాయింట్ బ్రేక్ అయిన తర్వాత ఖచ్చితంగా నెగిటివ్ మూమెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ పాయింట్ నుండి మీరు పిఈ ఆప్షన్స్ ని బై చేసి ఉంచుకోండి లేదా ఈ పాయింట్ నుండి సిఏ ఆప్షన్స్ ని సెల్ చేసి ఉంచండి అని చెప్పాను సో ఎవరైతే మార్కెట్లో పిఈని బై చేసి ఉంటారో డెఫినెట్లీ మార్కెట్ ఇంకా ఫాలో అవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఆ పిఈ బైని ఇంకా కంటిన్యూ చేయండి ఇప్పుడే ఎగ్జిట్ అవ్వకండి మీరు మండే ఆర్ ట్యూస్డే వాటి నుండే ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేయండి డెఫినెట్లీ మీకు ఆల్రెడీ ప్రాఫిట్ వచ్చి ఉంటుంది బట్ ఆ ప్రాఫిట్ ఇంకా పెరగడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఇప్పుడే ఎగ్జిట్ అవ్వకండి ఒకవేళ మీరు వాటిని ఎగ్జిట్ అవ్వాలి అనుకుంటే వాటిని ఎగ్జిట్ అయిన తర్వాత మళ్ళీ ఈ పాయింట్ దగ్గర సిఈ ఆప్షన్స్ ని బై చేయడానికి ట్రై చేయండి లేదా ఈ సిఇ ఆప్షన్స్ ని సెల్ చేయడానికి ట్రై చేయండి సో రేపు మోస్ట్ ఆఫ్ ద కేసెస్ సైడ్ వైజ్ డైరెక్షన్ లేదా చిన్న గ్యాప్అప్ తోటి ఓపెన్ అవుతుంది ఎందుకంటే మార్కెట్ ఇంత హెవీగా ఫాలో అయిన తర్వాత చిన్న రిట్రేస్మెంట్ అనేది డెఫినెట్లీ ఉంటుంది సో ఆ రిట్రేస్మెంట్ లో మీరు ఒకవేళ ఆప్షన్స్ బై చేసుకుంటే మీకు తక్కువ ప్రైస్ లో మంచి పిఈ ఆప్షన్స్ దొరుకుతాయి అయితే ఈ రోజు వీక్లీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి నిన్నటి వీడియో లో ఈ రోజు ఎక్స్పైరీని బై చేసి ఉంచమని చెప్పాను అయితే ఈ రోజు మార్నింగ్ ఎవరైతే పిఈ ని బై చేసి ఉంటారో మంచి ప్రాఫిట్స్ వచ్చి ఉంటాయి అయితే ఈ రోజు సైడ్ వైజ్ డైరెక్షన్ ఉండడానికి కూడా ఛాన్స్ ఉంది సో సిఈ ఆప్షన్స్ ని సెల్ చేయండి లేదా పిఈ ని బై చేయండి అని చెప్పాను ఎవరైతే పిఈని బై చేసి ఉంటారో వాళ్ళు మంచి ప్రాఫిట్స్ తీసుకుని ఉంటారు బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ లో అలాగే రేపటి మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఈ పిఈ ఆప్షన్స్ ని బై చేయడానికి ట్రై చేయండి సో ఇది నిఫ్టీ కి సంబంధించిన ఆప్షన్ కాల్స్ అయితే మార్కెట్ హెవీగా నెగిటివ్ డైరెక్షన్ లో ఉన్నప్పుడు మీకు లాస్ అనేది తక్కువగా ఉండి ఎక్కువ ప్రాఫిట్స్ రావడానికి కొన్ని స్ట్రాటజీస్ ఉన్నాయి ఆ స్ట్రాటజ్ చేసి గాని మీరు ట్రేడ్ చేస్తే మంచి ప్రాఫిట్స్ ని తీసుకోవచ్చు ఎందుకంటే మార్కెట్ లో చాలా హెవీ ఫాల్ ఉంది కాబట్టి స్ట్రాటజీస్ యూస్ చేసి మీరు ట్రేడ్ గానీ చేస్తే నార్మల్ గా ట్రేడ్ చేసిన దానికంటే మంచి ప్రాఫిట్స్ తీసుకోవచ్చు సో మార్కెట్ నెగిటివ్ డైరెక్షన్ లో ఉన్నప్పుడు ఎలాంటి స్ట్రాటజీస్ యూజ్ చేయాలి అనేది సెపరేట్ వీడియోస్ చేశాను అండ్ ఆ స్ట్రాటజీస్ కి సంబంధించిన వీడియోస్ ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్ లో స్ట్రాటజీస్ ప్లేలిస్ట్ లో ఉంచాను సో ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి నెగిటివ్ డైరెక్షన్ లో ఉన్నప్పుడు మార్కెట్ ఎలాంటి స్ట్రాటజీస్ యూస్ చేయాలో వాటిని చూసి తెలుసుకోవచ్చు సో ఇది నిఫ్టీ కి సంబంధించిన ఆప్షన్ కాల్స్ అలాగే స్ట్రాటజీస్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ కాల్స్ చూస్తే ఇది బ్యాంక్ నిఫ్టీ కి సంబంధించిన ఆప్షన్ చైన్ అండ్ ఎక్స్పైరీ డేట్ వచ్చేసి ట్వంటీ థర్డ్ సో ట్వంటీ థర్డ్ ఎక్స్పైరీ కి సంబంధించిన ఈ ఆప్షన్ చైన్ లో ప్రీవియస్ డైలీ అనాలిసిస్ వీడియోస్ లో ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను మార్కెట్ కంప్లీట్ నెగిటివ్ డైరెక్షన్ లో ఉంటుంది సో మీరు పీఈస్ ని బై చేసి ఉంచుకోండి లేదా సీఈస్ ని సెల్ చేయండి అని చెప్పాను ఆల్రెడీ ఎవరైతే పీఈస్ ని బై చేసి ఉంటారో వాళ్ళు ఆల్రెడీ ప్రాఫిట్ లో ఉంటారు ఒకవేళ వాటి నుండి ఎగ్జిట్ అవ్వాలి అనుకుంటే ఆ పాయింట్లలో ఎగ్జిట్ అయ్యి ఈ పిఈస్ ని బై చేయండి అంటే రేపటి మార్కెట్ ఏ పొజిషన్ లో అయితే ఓపెన్ అవుతుందో ఓపెన్ అయిన దాంట్లో ఎట్ ద ప్రైస్ లో ఉన్న పిఈస్ ని బై చేసి ఉంచడానికి ట్రై చేయండి లేదా మార్కెట్ నెగిటివ్ డైరెక్షన్ లో ఉన్నప్పుడు ఎలాంటి స్ట్రాటజీస్ యూజ్ చేస్తే మంచి ప్రాఫిట్స్ ఉంటుంది అనేది వీడియోస్ చేశాను ఆ వీడియోస్ చూసి ఆ స్ట్రాటజీస్ ని యూస్ చేయండి సో ఇది నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన ఆప్షన్ కాల్స్ అలాగే స్ట్రాటజీస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సో ఈ అనాలసిస్ కానీ మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి అండ్ ఈ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ గానీ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్